ఈవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉన్న ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నిచర్ వెళ్తే దానికి రాద్దాంతం చేస్తున్నారు లోకేష్ బాబు అని ఆయన కామెంట్ చేయడం జరిగింది అంటే వీళ్ళు ఒకటి ఫర్నిచర్ వెళ్ళిందా ఇంకొకటి వెళ్ళిందా ఇంకొకటి వెళ్ళిందా అనేది గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే వీళ్ళు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు ఇప్పుడు నిజంగా ఫర్నిచరే అయితే డైరెక్ట్గా మెయిన్ గేట్ ద్వారా తీసుకొని వెళ్ళచ్చు కదా దొడ్డిదారిన దొంగతనంగా ఎవరన్నా చూస్తారా అని ఎందుకు తీసుకొని వెళ్ళారు వీళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నావు ఒకరేమో సీఎం ఆఫీస్ ఫర్నిచర్ అంటారు ఒకరేమో జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర చేస్తున్నారు కదా ఆ యాత్రకు సంబంధించిన ఆయన తినేదానికి భోజనాలు చేసే వంటకాలు ఇవి పాత్రలు తీసుకొని వెళ్తున్నారని ఒకరంటారు అసలు ఆ కంటైనర్లో ఏముందో ఆ భగవంతుడికే తెలియాలి ఎందుకంటే గతంలో కడప జిల్లా దగ్గర కొన్ని కంటైనర్లు దొరికాయి ఆ కంటైనర్లో ఏమి లేవని చెప్పి వీళ్ళ ఎస్పీ చెప్తాడు రీసెంట్గా డ్రగ్స్ కంటైనర్లో దొరికితే దానికి సంబంధించి మా మాకు సంబంధం లేదని ఒకడంటాడు ఇప్పుడేమో ఇతనేమో దాంట్లో ఫర్నిచర్ అంటాడు అసలు ఏముంది దాంట్లో వైజాగ్ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ లోకేష్ బంధువు లేదని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది ఇప్పుడు నోటి మాటలు తగ్గించుకుంటే గౌరవప్రదంగా ఉంటే మంచిది ఎందుకంటే వీళ్ళు ఏది పడితే అది మాట్లాడడం కాదు సోర్స్ ఉందా లోకేష్ గారి బంధువులు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు ఉన్నారా అందరూ చూస్తూ ఉన్నారు ఈరోజు బో పురంధేశ్వరి గారు పరువు నష్టతే దావా అయ్యేసారు దానికి సమాధానం చెప్పమనండి సోర్స్ లేని మాటలు ఈరోజు ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండేది విజయసాయిరెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అదేవిధంగా ఈ కేసులో ఎవరు ప్రభావం చూపిస్తున్నారు ఎవరు ఈ కేసును లేట్ చేస్తున్నారు అదేవిధంగా విశాఖపట్నంకి డ్రగ్స్ వచ్చినప్పుడు వీళ్ళ అధికారులు ఎందుకు వెళ్ళారు ఇవన్నీ మనం గమనించినట్లయితే ఎవరి పాత్ర ఉందో క్లారిటీగా క్లారిటీగా తెలుస్తుంది